హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేవి ఎట్టకేలకు డిసెంబర్ 30వ తారీఖున ప్రారంభం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఈ నెల 30వ తారీఖున అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు డిసెంబర్ 30వ తారీఖున అయోధ్యకి వెళ్తున్నారు. అదే సమయంలో దేశంలో కొత్తగా 8 రైళ్లని అందుబాటులోకి తీసుకురానన్నారు. అందులో 6 ఏమో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఇప్పుడు తిరుగుతున్నాయి కదా అవి, మరో 2 ఏమో వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లు. ఆ 6 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి ఏ రూట్ లో తిరుగుతాయనేవి నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వందే భారత్ సాధారణ రైలు గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రైళ్లని మొదటిసారిగా ఒక రైలుని ఢిల్లీ నుండి దర్భంగా ఈ 2 ప్రాంతాల మధ్యలో నడపబోతున్నారు. ఇది దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. మరో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చేసి బెంగాలీలోని మల్దా నుండి బెంగళూరుకి ప్రయాణించే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ రూట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ రూటు అలాగే ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ మీద మనకి తొందరలోనే అప్డేట్ అనేది వస్తుంది. ఏది ఏమైనా వందే భారత్ సాధారణ రైళ్లు అనేవి డిసెంబర్ 30వ తారీఖున అందుబాటులోకి రావడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ లో ప్రత్యేకతలు ఏంటి అంటే, ఈ వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు 130 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 9 సెకండ్లోనే అందుకోగలవు. వీటికి 2 లోకోమోటివ్స్ అనేవి యూజ్ చేస్తారు. వీటిని పుష్పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రైలులో మొత్తం మనకి 22 కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. అందులో 12 స్లీపర్ కోచెస్ అనేవి ఉంటాయి, 8 సిట్టింగ్ కోచెస్ అనేవి ఉంటాయి, 2 ఎస్ఎల్ఆర్ అంటే గార్డ్ కమ్ లగేజ్ అండ్ సిట్టింగ్, ఈ అన్ని కలుపుకొని ఎస్ఎల్ఆర్ కోచెస్ అనేవి 2 ఉంటాయి. ఈ రైలులో ఒకేసారి 1800 మంది వరకు ప్రయాణం అనేది చేయవచ్చు. ఈ రైల్లో ఛార్జెస్ అనేవి మన ఇప్పుడు తిరుగుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు వీటికి ఎలాగా ఉంటాయో వీటికి కూడా అలాగే ఉంటాయి. ఈ రైలుని బ్లాక్ కమ్ ఆరెంజ్ కలర్ లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆల్రెడీ మీకు ఇక్కడ పిక్చర్ లో కనిపించే ఉంటుంది. ఈ రైలుని ఇది వరకే 130 కిలోమీటర్ల వేగంతో ట్రయల్ రన్ అనేది నిర్వహించారు. ఇప్పుడు ఈ నెల 30వ తారీఖున ఈ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వందే భారత్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు అనేవి అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని 3 రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.